UK lo 1 year masters, no IELTS required, up to 5 years visa, high visa success rate. Contact Shaurya Consultancy 89851 89851. కాకినాడ జిల్లాలో పిఠాపురం కోఆర్డినేటర్ ను సడన్ గా మార్చింది జనసేన. వచ్చే ఎన్నికల్లో పవన్ పోటీ చేస్తారనే ప్రచారం ఉన్న నియోజకవర్గాలలో పిఠాపురం ఒకటి. గత ఎన్నికల్లో జనసేన తరపున మాకినీడు శేషకుమారి పోటీ చేశారు. కాకినాడ మున్సిపల్ కౌన్సిలర్ గా టీడీపీ తరపున గెలిచిన ఆమె పిఠాపురం బరిలో నిలిచి 28,000 ఓట్లు సాధించారు. ఇటీవల పవన్ వారాహ యాత్ర జరిగినప్పుడు నియోజకవర్గంలో గొడవలు బయటపడ్డాయి. పిఠాపురంలో డాక్టర్ పిల్ల శ్రీధర్, మాకినేడు రెండు వర్గాలుగా విడిపోయారు. ఎవరి రాజకీయ మనుగడకు వారు ప్రయత్నం చేశారు. మొత్తం వ్యవహారాన్ని నిశితంగా గమనించిన పవన్ కళ్యాణ్ సడన్ గా రాజమండ్రి రూరల్ కడియంకు చెందిన తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ ను కోఆర్డినేటర్ గా ప్రకటించారు. ఇక దీనికి సంబంధించిన నియామక పత్రాలు కూడా వెంటనే అందజేశారు. కాకినాడ జిల్లాతో ఏమాత్రం సంబంధం లేని వ్యక్తిని పార్టీ బాధ్యతలు అప్పగించడంపై జనసేన క్యాడర్లో చర్చ జరుగుతోంది. తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ వారాహికి సంబంధించి అన్ని బాధ్యతలు తీసుకున్నారు. శ్రీనివాస్ రాజమండ్రి లేదా కాకినాడ ఎంపీగా పోటీ చేస్తారనే ప్రచారం కూడా జరిగింది. కానీ ఇంతలోనే సడన్ గా ఈ నియామకం జరిగింది. ఇప్పటికే టీడీపీతో పొత్తుపై జనసేన క్లారిటీగానే ఉంది. బీజేపీ విషయంలో కూడా చర్చలు జరుగుతున్నాయి. ఈలోపు పార్టీ కోఆర్డినేటర్లను నియమిస్తున్నారు. అసలు వారు ఎన్నికల్లో పోటీ చేస్తారా? పొత్తులో పవన్ ఆ సీట్లు అడుగుతారనే టాక్ కూడా నడుస్తోంది. ఒకవేళ పోటీ చేయకపోతే పార్టీ బాధ్యతలు చూస్తారా అనేది కూడా తెలియాల్సి ఉంది. కాకినాడ ఎంపీగా మొదటి నుంచి కాపు సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులు గెలుస్తున్నారు. రాజమండ్రి పార్లమెంటు పరిధిలో బీసీఎస్సీ సామాజిక వర్గాల డామినేషన్ ఉంటుంది. శ్రీనివాస్ కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. అందుకే పవన్ కళ్యాణ్ తంగెళ్ల ఉదయ్ని ఇక్కడకు తీసుకొచ్చారని తెలుస్తోంది. పొత్తులలో కాకినాడ ఎంపీ సీటు జనసేన తీసుకుంటుందని, అందుకే అప్పటి వరకు పవన్ పోటీ చేసే పిఠాపురం బాధ్యతలు ఆయనే తీసుకుంటున్నారంటున్నారు జనసేన నేతలు. పిఠాపురం నియోజకవర్గం కాకినాడ పార్లమెంటు పరిధిలో ఉంది. ఈ క్వశ్చన్స్ తో ప్రస్తుత నియామకం జరిగినట్టు తెలుస్తోంది.